హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. మీరందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే వెయిట్ లాస్ రెసిపీ స్టార్ట్ చేశాం కదా, సో నాతో పాటు మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ రెసిపీస్ అన్నీ ఫాలో అవ్వండి. చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఫస్ట్ అయితే మనం వెయిట్ లాస్ కావాలంటే రైస్ అయితే కంపల్సరీ మానేయాలి. ఆల్మోస్ట్గా ఫస్ట్ అయితే నేను ఈ రెసిపీ కోసం జొన్న సంగటి కోసం ఒక పెద్ద గ్లాస్, ఒక మీడియం గ్లాస్ జొన్నలు తీసుకుంటున్నాను. ఈ జొన్నలు అనేవి మిక్సీ గిన్నెలో వేసి బరకగా ఒక రెండు మూడు తిప్పులు తిప్పండి, అంతే చాలు. మంచిగా రవ్వ రవ్వ అవుతుంది, అంటే కొంచెం పిండిలాగా అయినా కూడా బాగా రవ్వ, కొంచెం గట్టి గట్టి రవ్వ ఉంటుంది. సో ఇలాగా నేను చూపిస్తున్న చూడు, ఇక్కడ ఇలా కొంచెం జొన్నలు కనబడినా పర్లేదు, ఒక రెండు మూడు తిప్పులే తిప్పండి. ఎక్కువ తిప్పితే మరి పిండి పిండి అయిపోతుంది. సో ఇక్కడ జొన్నలు కనబడినా పర్లేదు, బాగానే ఉడుకుతాయి, మంచిగా ఉంటుంది. సో ఒక గ్లాస్ రవ్వ తీసుకోండి, ఒక రెండు సార్లు మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నప్పుడు పిండి కొంచెం పోయినా కూడా జొన్న రవ్వ అట్లనే ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, సో ఇలాగ జొన్న రవ్వ కడిగిన తర్వాత ఇలా మంచిగా జొన్న రవ్వ ఉంటుంది. సో ఈ జొన్న రవ్వకు, ఒక గ్లాస్ జొన్న రవ్వకు మూడు గ్లాసులు, కరెక్ట్గా మూడు గ్లాసులు వాటర్ పోసుకోండి. మూడు గ్లాసులు పోసుకుంటే మంచిగా ఉడుకుతుంది అన్నమాట. సో ఇది అన్నంలాగా పొడి పొడిగా అయితే ఉండదు, కొంచెం జారుడుగానే ఉంటుంది. ఇది అలా ఉంటేనే బాగుంటుంది వేడివేడిగా. సో మూడు గ్లాసులు వాటర్ పోసుకోండి కరెక్ట్గా. మీరు కావాలంటే మధ్యాహ్నం తినాలి అనుకుంటే ఒక పొద్దున పూటనే ఇలా కడిగి నానబెట్టి పెట్టుకున్న ఇంకా బాగుంటుంది. నేనైతే అప్పటికప్పుడు చేశాను. కొంచెం సాల్ట్ వేసుకోండి మీ రుచికి తగినంత. సో ఇలా పెట్టుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసి సిమ్ములో పెట్టి మూడు విజిల్స్ రానియండి, మంచిగా ఉడుకుతుంది. నేనైతే అప్పటికప్పుడే చేశాను. సో ఇక్కడ నేను జొన్న సంకట్లోకి ఆ రోజు మధ్యాహ్నం చేసినానమాట. ఇదేంటిదంటే పచ్చిమిరపకాయల పప్పు. సో పచ్చిమిరపకాయల పప్పు ఆవకాయ వేసుకొని తిన్నాను నేనైతే. సో ఇక్కడైతే చూసారు కదా, ఆఫ్ చేస్తూనే ఇలా నీళ్ళంతా పైకి వచ్చి జొన్న సంకటి మంచిగా ఉడికింది. కొంచెం కలిపిన తర్వాత మీకు ఈ కన్సిస్టెన్సీ లూజ్ ఉంది అంటే ఇంకా కొంచెం సేపు పొయ్యి మీద అట్లనే పెట్టేసి సిమ్లో కొంచెం సేపు ఉడకనివ్వండి, మంచిగా గట్టిగా అవుతుంది. కానీ జొన్న సంకటి అయితే హెల్త్కి అయితే చాలా మంచిది. సో జొన్నల వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామా. జొన్నల్లో ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్సియం, జింక్, విటమిన్ B3 అనే పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి. జొన్నలు అయితే హెల్త్కి చాలా మంచిది. జొన్నలు తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉంటాయి. అలాగే జొన్నలు తినడం వల్ల మన రక్తంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి. ఇంకొకటి, జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుందండి. చాలాసేపు జొన్న సంకటి తినడం వల్ల ఆకలి కాకుండా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. తర్వాత జొన్నల్లో ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది. సో పిల్లలకు కూడా పెట్టచ్చు జొన్న సంకటి. మంచిగా కొంచెం కొంచెం అలవాటు చేయండి. అసలు బి విటమిన్స్ ఉంటాయి జొన్నల్లో, హెల్త్కి చాలా మంచిది. రక్తంలో షుగర్ లెవెల్ను కూడా కంట్రోల్ చేస్తాయి. సో నేను ఇందులోకి ప్రోటీన్ కోసం ఒక చిన్న ఆమ్లెట్ కూడా వేసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, జొన్న సంకటి, కొంచెం ఆవకాయ పప్పు, కొంచెం క్యారెట్ కోసం సలాడ్ క్యారెట్, ఒక చిన్న ఆమ్లెట్ వేసుకొని తిన్నానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో వాళ్ళకి అన్ని రెసిపీస్ చేసి మనకు చేసుకొని కలిసిపోతాము. కాకపోతే మీరు అలా అలసిపోకండి. మనం వెయిట్ తగ్గాలి అంటే మన కోసం మనం కూడా కొంచెం శ్రమ పడాలి. నేను కూడా ఇంట్లో వాళ్ళకి అన్నం వండుతున్నాను, వాళ్ళకి అన్ని రకాల కర్రీలు చేస్తున్నాను. కాకపోతే నా కోసం నేను ఇవి జొన్న సంకటి, రవ్వ ఇలాంటివన్నీ వండుకుంటున్నాను వెయిట్ లాస్ కోసం. మనం వన్స్ వెయిట్ ఎక్కువ పెరుగుతా పోతే మనకి ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను కూడా ఎందుకు నేను ఎప్పుడైనా తగ్గుతాను వెయిట్ పెరిగినానంటే వెంటనే. సో దీంతోపాటు రోజు ఈవినింగ్ ఒక 45 మినిట్స్ వాకింగ్ చేయండి. ఇక్కడ అయితే జొన్న సంకటి చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా ఇష్టం. వేడివేడిగా తినేసేయండి మధ్యాహ్నం పిల్లలకు లంచ్ ఇచ్చొస్తూనే. కాకపోతే ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి జొన్న సంకటి కంటే రవ్వనే బాగుంటుంది, గోధుమ రవ్వ. డైలీ రవ్వ వండుకున్నా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.